Hello guys, today we'll discuss about chapter 1, democracy in the contemporary world. Just see the outer view. The book tells about democracy. Democracy ante enti? Aa tarvata democracy has expanded during the last 100 years to more and more countries in the world. డెమోక్రసీ అనేది ఏ కంట్రీస్లో ఇన్ లాస్ట్ 100 ఇయర్స్లో ఎలా ఎక్స్పాండ్ అయింది అండ్ ఏ కంట్రీస్కి ఎక్స్పాండ్ అయింది అనేది ఈ చాప్టర్లో చెప్తున్నాం. ఈ చాప్టర్ బిగిన్స్ విత్ డిఫరెంట్ స్టోరీస్ ఆన్ ద మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ డెమోక్రసీ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఏంటంటే డెమోక్రసీ ఏ కంట్రీస్లో ఉంది, ఏ కంట్రీస్లో లేదు, ఒకవేళ లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అండ్ ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఒక 2 స్టోరీస్ ద్వారా మనం ఈ చాప్టర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ద ఫోకస్ ఈజ్ ఆన్ ద చాప్టర్ ఈజ్ ఆన్ డెమోక్రసీ విత్ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో డెమోక్రసీ ఎలా ఉంది అనేది కూడా ఈ చాప్టర్లో చెప్తాం. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ వీ టేక్ ఎ లుక్ ఎట్ డెమోక్రసీ ఆర్ ఇట్ అబ్సెన్స్ ఇన్ ద రిలేషన్ అమంగ్ డిఫరెంట్ కంట్రీస్. మన కంట్రీస్ కానీ పక్కన కంట్రీస్ కానీ ఒకవేళ డెమోక్రసీ లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని, దాని రిలేషన్స్ని ఒకసారి మళ్ళీ చెప్తాం దీంట్లో. అండ్ వి ఎగ్జామిన్ ద వర్కింగ్ ఆఫ్ సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా ఈ చాప్టర్లో పాయింట్అవుట్ చేశారనమాట. ఫస్ట్గా 2 స్టోరీస్ అని చెప్పాను కదా, ఆ 2 ఫస్ట్ స్టోరీ ఏంటంటే చిలి. ఈయన చూశారు కదా, ఈయన పేరు సాల్వడోర్ అలాంటి. ఓకే, ఈయన 1970లో చిలీ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలుపొంది ప్రెసిడెంట్ అయ్యాడనమాట చిలీకి. సెవెరల్ పాలసీ డిసిషన్స్, అంటే మంచి మంచి పాలసీస్, మంచి మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. మంచి డెసిషన్స్, పూర్కి హెల్ప్ చేయటం, డెసిషన్ టు హెల్ప్ ద పూర్ అండ్ వర్కర్స్కి హెల్ప్ చేయటం, రిఫార్మ్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావటము, ఫ్రీ మిల్క్ ఫర్ ద చిల్డ్రన్, చిల్డ్రన్కి ఫ్రీ మిల్క్ ఇవ్వటము, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద ల్యాండ్ లార్డ్ ఫార్మర్స్, ఎవరైతే ల్యాండ్ లెస్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ల్యాండ్ కల్పించటము. హీ వాజ్ అపోజిట్ టు ద ఫారెన్ కంట్రీస్ టేకింగ్ అవే న్యాచురల్ రిసోర్సెస్ లైక్ కాపర్ ఫ్రమ్ ద కంట్రీ. చిలీ కంట్రీలో న్యాచురల్ రిసోర్సెస్ని వేరే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు తీసుకెళ్ళకూడదని ఒక గట్టిగా ట్రై చేశాడనమాట. దానివల్ల ల్యాండ్ లార్డ్స్, రిచ్ మ్యాన్ వీళ్ళకి అగెనెస్ట్ అయ్యారు. అట్ ద 11th September 1973 ఆ టైంలో మిలిటరీ అనేది ఈయన మీద అటాక్ చేసి ఈయన యొక్క ప్రెసిడెన్షియల్ పవర్స్ అన్ని మిలిటరీ అనేది టేక్అవుట్ చేసింది. ఆ టైంలో ఎలెండే మిలిటరీ అటాక్లో చనిపోతాడు. ఆ చనిపోవటం వల్ల జనరల్ అగస్టో పినోచిట్ అనే ఒక ఆర్మీ జనరల్ ఈ మిలిటరీ గ్రూప్ని లీడ్ చేస్తాడు అండ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యి 17 ఇయర్స్ తను రూల్ చేస్తాడనమాట. అలా మిలిటరీ డిక్టేటర్షిప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ చిలీ. మిలిటరీ డిక్టేటర్షిప్ అంటే ఏంటి, నియంత. తను ఏదైతే ప్రజలకి సంబంధం లేకుండా, వాళ్ళ ఒపీనియన్కి సంబంధం లేకుండా తనకి ఏదైతే నచ్చిందో దాన్ని చేయడాన్ని డిక్టేటర్షిప్, నియంత అంటారు. దాంట్లో ఏంటి, పినోచిత్ అలా డిక్టేటర్షిప్ 17 ఇయర్స్ కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత పినోచిత్ గాట్ టార్చర్ అండ్ కిల్డ్ సెవెరల్ హూ సపోర్టెడ్ ఎలెండే. ఎలెండేకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, డెమోక్రసీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చాలా వరకు చంపేయటం జరిగింది. ఆ తర్వాత 3000 మెంబర్స్ని కూడా తను ఆ మిలిటరీ చంపేసిందని చెప్పి చెప్తా ఉంటారు. ఆ తర్వాత పినోచిత్ మిలిటరీ డిక్టేటర్షిప్ కమ్ టు ఎండ్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ మిలిటరీ, అదే పినోచిత్ డిక్టేటర్షిప్ అనేది ఎండ్ వచ్చేసింది. ఎందుకు, ప్రజలకి రిఫరెండం అనేది ఒకటి కల్పించి, రిఫరెండం అంటే ఏంటంటే ప్రజలకి డెమోక్రసీ కావాలా లేకపోతే నియంత పరిపాలన కావాలా అని చెప్పి వాళ్ళకే వాళ్ళు పోల్ అనమాట, ఒక ఎలక్షన్ లాంటిది. ఆ ఎలక్షన్ ఆ పోల్లో ప్రజలు డెమోక్రసీయే కావాలని చెప్పేసి ఎన్నుకున్నారనమాట అప్పటి నుంచి. అండ్ పీపుల్ సపోర్టెడ్ డెమోక్రసీ, పీపుల్ సపోర్టెడ్ డెమోక్రసీని సపోర్ట్ చేసి పినోచిత్ని అవాయిడ్ చేశారనమాట. అలా చిలీకి
డెమోక్రసీ అనేది స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ ఏంటి, ఇట్స్ ఎ స్టోరీ ఆన్ పోలాండ్. ఇట్స్ ఎ పోలాండ్ స్టోరీ. ఈ పోలాండ్ లో ఏంటి, ఈ పోలాండ్ 1980s లో పోలాండ్ ని పోలిష్ యునైటెడ్ వర్కర్స్ పార్టీ అనేది రూల్ చేస్తూ ఉంది. ఈ ఈ పార్టీ ఏంటంటే వేరే ఏ పార్టీని గవర్నమెంట్ లో కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒప్పుకోదు అండ్ దాన్ని కల్పించదు. పీపుల్ కుడ్ నాట్ ఫ్రీలీ చూస్ ద లీడర్స్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లో ఎవరు మాకు కావాల్సిన ప్రజలకి కావాల్సిన లీడర్స్ ఎవరో ప్రజలు చూస్ చేసుకోవడానికి కూడా లేదనమాట. దోస్ హూ స్పోక్ అగెన్స్ట్ ద లీడర్స్ ఆర్ ద పార్టీ గవర్నమెంట్ వర్ పుట్ ఇన్ టు ద ప్రిజన్. వాళ్ళని ఎవరైతే లీడర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడతారో, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడతారో, వాళ్ళని జైల్లో వేయటానికి జైల్లో వేసేదన్నమాట. ప్రిజన్స్ గా కన్వర్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళు. గవర్నమెంట్ ఇన్ పోలాండ్ సపోర్ట్స్ ద కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ అండ్ పవర్ఫుల్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ సపోర్ట్ యుఎస్ఎస్ఆర్ దీనికి సపోర్ట్ చేసేది అనమాట, ఈ పార్టీకి, పోలాండ్ లో ఉన్న పార్టీకి. అట్ 14th August 1980 లో ఏమైంది, వర్కర్స్ ఆఫ్ లెనిన్ షిప్ యార్డ్ వెంట్ టు స్ట్రైక్. ఈ లెనిన్ షిప్ యార్డ్ అనేది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ఓన్డ్ బై ద గవర్నమెంట్ అనమాట. ఇక్కడ ఏంటి, స్ట్రైక్ అనేది ఇల్లీగల్, ఎవరు స్ట్రైక్ చేయకూడదు. కానీ ఏంటి, ఈ స్ట్రైక్ వల్ల ఈ డిమాండ్ ఏంటి, అసలుకి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, ఒక క్రేన్ ఆపరేటర్, ఉమెన్ క్రేన్ ఆపరేటర్ అనేది ఆమెను అన్జస్టిఫైడ్ గా పనిలోంచి తీసేసినందుకు వీళ్ళు స్ట్రైక్ అనేది మొదలు పెట్టారు. ఆ తర్వాత స్ట్రైక్ బిగాన్ టు స్ప్రెడ్ అక్రాస్ ద హోల్ సిటీ. ఆ సిటీ పోలాండ్ లో ఒక సిటీని అంత స్ట్రైక్ అనేది బాగా అందరూ పాల్గొన్నారు అనమాట. నో వర్కర్స్ స్టార్టెడ్ లార్జెస్ట్ స్లోగన్స్ అండ్ డిమాండ్స్. ఈ యొక్క ప్రాబ్లమే కాకుండా, ఏమని ఎందుకు డిస్మిస్ చేశారు అనేది కాకుండా, లార్జర్ డిమాండ్స్, ఇంకా ఎక్కువ డిమాండ్స్. ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, ఈ ట్రేడ్ యూనియన్స్ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్ కావాలి మాకు. ఎవరో మా కింద, అంటే గవర్నమెంట్ కింద మేము ఉండము, మాకు ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్ కావాలి. అండ్ ఆ తర్వాత ఏంటి, పొలిటికల్ ప్రిజనర్స్ ని రిలీజ్ చేయాలి. ఎవరైతే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆ పొలిటికల్ లీడర్స్కి వ్యతిరేకంగా మాట్లాడతారో, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని రిలీజ్ చేయాలి. ఆ తర్వాత సెన్సార్షిప్ ఆన్ ప్రెస్. సెన్సార్షిప్ అంటే ఏంటి, ఒక మీడియా, ఈ మీడియా ఏంటంటే ఏదైతే తనకి ఏదైతే జరుగుతుందో, ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ప్రచురించకూడదు. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్ని మాత్రమే ప్రచురించాలి, దాన్నే సెన్సార్షిప్ అంటారు, సెన్సార్షిప్ ఆన్ ప్రెస్. ఆ సెన్సార్షిప్ ఆన్ ప్రెస్ ని తీసేయాలి. అండ్ ఆ తర్వాత ఏంటి, ఆ దాని వల్ల, ఆ స్లోగన్స్ వల్ల గవర్నమెంట్ అనేది తగ్గి 21-point ఎజెండా అనేది తీసుకొచ్చి అగ్రీడ్ టు ఫార్మ్ ఏ రైట్ టు ఫార్మ్ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్, ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్ ని ఫార్మ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రైట్ టు స్ట్రైక్, ఇదేంటి రైట్, మీకు స్ట్రైక్ చేసుకోవడానికి రైట్ అర్హత ఉంది అని చెప్పి ఈ 2 points 21-point ఎజెండాలో వీళ్ళకి ఇచ్చారనమాట. ఇది 2 stories. ఈ 2 stories నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ఫస్ట్ స్టోరీ నుంచి రీస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రసీని రీస్టోర్ చేయడం జరిగింది. డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీకి చేంజ్ అయింది అనమాట ఏ కంట్రీ, చిలీ అనేది. ఆ తర్వాత ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వన్స్ ఒపీనియన్ ఫ్రమ్ ద పొలిటికల్ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజ్ ప్రొటెస్ట్ అండ్ పొలిటికల్ యాక్షన్స్. ఇదేంటి, ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, మన యొక్క ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు కల్పించాలి అని ఈ 2 points మనం ఈ 2 stories నుంచి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి, పవర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద గవర్నమెంట్, ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఎవరైతే పీపుల్ ఎన్నుకోబడ్డారో ఆ గవర్నమెంట్ మాత్రమే పవర్, వాళ్ళ చేతిలో మాత్రం పవర్ ఉండాలి. ఆర్మీ చేతుల్లో కానీ, అన్ఎలెక్టెడ్ లీడర్స్ తో కానీ, లేదా ఎక్స్టర్నల్ పవర్స్ తో కానీ చేతుల్లో ఉండకూడదు. ఎవరితో పీపుల్ ఎన్నుకోబడ్డారో వాళ్ళ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉండాలి, దాన్ని డెమోక్రసీ అంటారు. పీపుల్ షుడ్ ఎంజాయ్ సమ్ బేసిక్ పొలిటికల్ ఫ్రీడమ్స్. కొన్ని బేసిక్ పొలిటికల్ ఫ్రీడమ్స్ ఎంజాయ్ చేయాలి కదా ప్రజలు. వాళ్ళకి మాకు రైట్ టు స్ట్రైక్ ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, వ్యూస్ అనేది కనీసం మినిమం లో మినిమం కొన్ని రైట్స్ అనేది ఉండాలి, పొలిటికల్ ఫ్రీడమ్స్ అనేది ఉండాలి అని చెప్పి ఈ 2 points ఈ 2 stories లో తెలుసుకోవచ్చు. అసలు ఫస్ట్ డెమోక్రసీ అంటే ఏంటి, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహింపబడే ప్రభుత్వ సంస్థ. ప్రజాప్రతినిధులు అంటే ఎవరు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే కదా. ఏంటి, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ దట్ అలౌస్ పీపుల్ టు చూస్ ద రూల్స్. ఏంటి, ప్రజలు వాళ్ళకంతట వాళ్ళు గవర్నమెంట్, ఎవరైతే వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ని, ఎవరైతే వాళ్ళకి తగినట్టు రూల్స్ ఉంటాయో దాన్ని గవర్నమెంట్ ని ఎన్నుకోబడే ఒక స్వచ్ఛమైన, స్వచ్ఛందంగా ఎన్నుకోబడే
సారీ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ అలౌ పీపుల్ టు చూస్ ద రూల్స్ ఆ తర్వాత ఇన్ డెమోక్రసీలో ఏంటి ఓన్లీ లీడర్స్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ షుడ్ రూల్ ద కంట్రీ ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళు మాత్రమే కంట్రీని రూల్ చేయాలి ఆ తర్వాత పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్ ఫ్రీడమ్ టు ఆర్గనైజ్ అండ్ ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ పీపుల్ కి కొన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే హక్కులు వాళ్ళ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసే హక్కులు ఉండాలి ఒక ఆర్గనైజ్డ్ అంటే ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి ఎదురుగా వెళ్ళే దాన్ని స్ట్రైక్ చేసే దానికి ఆపోజిట్ గా వెళ్ళే హక్కు కూడా కల్పించాలి ఇది డెమోక్రసీ యొక్క ఔటర్ పాయింట్ అన్నమాట ఆ తర్వాత అసలుకి ఏ కంట్రీస్ లో డెమోక్రసీ ఉంది ఏ కంట్రీస్ లో ఇప్పటి వరకు లేదు చూద్దాం ఒకసారి ద చేంజింగ్ మ్యాప్ ఆఫ్ డెమోక్రసీ ఇక్కడ చూడండి ఈ మ్యాప్ లో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ 1900 టైంలో ఎక్కడ చూడండి ఎక్కడెక్కడ డెమోక్రసీ ఉంది దిస్ యుఎస్ఏ చిల్లీ పెరు ఇంగ్లాండ్ నార్వే దీస్ న్యూజిలాండ్ ఈ కంట్రీస్ లో మాత్రమే డెమోక్రసీ ఉంది కానీ ఇండియాలో 1900 ఇండియాలో లేదు కదా డెమోక్రసీ సే కొలోనియల్ రూల్ పరిపాలిస్తుంది అనమాట అంటే బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నారు ఈ టైంలో ఓకే ఇట్స్ నాట్ ఏ డెమోక్రసీ బ్రిటిషర్స్ ని మనం కావాలని ఎన్నుకోపడలేదు మనం మన పీపుల్ వాళ్ళని ఎన్నుకోలేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ డెమోక్రసీ అనమాట ఆ తర్వాత 1975 లో మన ఇండియా డెమోక్రసీయే కదా 1947 లో మనకి స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత దాన్ని మనకై మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం యుఎస్ఏ ఆ తర్వాత ఆస్ట్రేలియా దీస్ కంట్రీస్ అనమాట ఈ కంట్రీస్ మాత్రమే డెమోక్రసీ 1975 టైమ్స్ లో డెమోక్రసీ ఇంకా చాలా వరకు కంట్రీస్ డెమోక్రసీగా లేవు కానీ ఒక్కసారి చేంజ్ ఏంటి ఇక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇన్ 2000 టైంలో చూడండి చాలా వరకు మనం డెమోక్రసీగా కన్వర్ట్ అయిపోయింది వరల్డ్ అంతా రష్యా ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్రెజిల్ యుఎస్ఏ మెక్సికో దెన్ సో మచ్ ఆఫ్ కంట్రీస్ కానీ ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని కంట్రీస్ ఇంకా చాలా కంట్రీస్ డెమోక్రసీగా కూడా కాదు అండ్ ఇట్ ఈస్ ఏ 2000 టైమ్స్ లో కూడా ఇంకా డెమోక్రసీగా కాకపోవడానికి గల చూడండి ఎన్ని కంట్రీస్ ఇంకా కాలేదు చైనా జెస్సీ ఇయర్ సౌదీ అరేబియా ఒమన్ యమన్ పాకిస్తాన్ దీస్ కంట్రీస్ ఇప్పటికి కూడా అంటే ఆ టైంలో 2000 టైంలో డెమోక్రసీగా కూడా లేవు ఇప్పుడు ఓకే దిస్ ఈజ్ ద పాయింట్ అన్నమాట ఓకే తర్వాత ఫేజెస్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ జస్ట్ సీ ఫేజెస్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ ఇక్కడ ఏంటంటే అసలు డెమోక్రసీ అనేది ఎలా స్టార్ట్ అయింది అదర్ కంట్రీస్కి ఎలా ఎక్స్పెండ్ అయింది అసలు ఎలాగా ఎవరి నుంచి ఇన్స్పైర్ అయింది ఎవరి నుంచి ఇన్స్పైర్ అయింది అంటే ఫ్రెంచ్ రివల్యూషన్ ఆఫ్ 1789 ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ ద్వారా కొన్ని కంట్రీస్ మాకు కూడా డెమోక్రసీ కావాలి అని చెప్పి ఇన్స్పైర్ అయినాయన్నమాట అసలు ఫ్రెంచ్ రివల్యూషన్ అంటే ఏంటి అసలు అది ఒక నియంత్ర ఫ్రెంచ్ అండ్ ఫ్రాన్స్ అనేది నియంత్రణ పాలనలో ఉండేది ఆ నియంత్రణ పాలనలో ఉన్నప్పుడు డిక్టేటర్షిప్లో ఉన్నప్పుడు ఈ డిక్టేటర్షిప్ వల్ల ఎన్నో అక్కడ ఆ టైంలో ఉన్నప్పుడు ఫుడ్ ప్రైసెస్ కానీ స్టార్వేషన్ కానీ బాగా ఎక్కువ ఉండేసరికి ప్రజలు ప్రభుత్వం అదే డిక్టేటర్షిప్ మీద నియంత్రణ మీద ఎదిరించి మాకు డెమోక్రసీ కావాలి వి వాంట్ డెమోక్రసీ అని చెప్పి వాళ్ళు స్ట్రగుల్ చేసి వాళ్ళు రివోల్ట్ అయ్యారనమాట దానివల్ల ఆ దాన్ని ఇన్స్పైర్ తీసుకొని ఎన్నో కంట్రీస్ డెమోక్రసీ కావాలి మాకు కూడా డెమోక్రసీ కావాలి వి వాంట్ డెమోక్రసీ అని చెప్పేసి ఫాలో అయింది అనమాట ఆ తర్వాత ఇన్ బ్రిటిష్ ద ప్రోగ్రెస్ టువర్డ్స్ డెమోక్రసీ స్టార్టెడ్ మచ్ బిఫోర్ ద ఫ్రెంచ్ రివల్యూషన్ ఫ్రెంచ్ రివల్యూషన్ కన్నా ముందే బ్రిటిష్లో డెమోక్రసీ ఉంది కానీ బట్ ద ప్రోగ్రెస్ వాజ్ వెరీ స్లోగా ఉండేది అనమాట ప్రోగ్రెస్ ఒకదాని తర్వాత చాలా చిన్నగా ఉండేది చాలా స్లోగా ఉండేది అనమాట ఎట్ 18th-19th century టైమ్స్ లో పొలిటికల్ ఈవెంట్స్ రెడ్యూస్ ద పవర్ ఆఫ్ మోనార్కీ అండ్ ఫ్యూడల్ లార్డ్స్ ఈ టైంలో ఏంటంటే చాలా మంది ప్రజలు బయటకు వచ్చి మాకు డెమోక్రసీ కావాలి మోనార్కీ వద్దు ఫ్యూడల్ లార్డ్స్ మోనార్కీ గురించి మనం అవాయిడ్ అవ్వాలి అని చెప్పేసి స్ట్రగుల్స్ అనేది మొదలుపెట్టారు కానీ చాలా వరకు డెమోక్రసీగా మారినా సరే రైట్ టు ఓట్
అనేది ఇచ్చేవాళ్ళు కదా, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి సిటిజన్ కి రైట్ టు ఓట్, అంటే ఓట్ వేసే హక్కు ఎవరికి, చాలా తక్కువ మందికి ఇచ్చేవారు అనమాట. అట్ ది సేమ్ టైం ఫ్రెంచ్ రివల్యూషన్, బ్రిటిష్ కాలనీస్ ఇన్ నార్త్ అమెరికా, నార్త్ అమెరికాలో ఉన్న బ్రిటిష్ కాలనీస్, ఎగ్జాంపుల్ గా మన యుఎస్ఏ ఉంది కదా, యుఎస్ఏ అనేది 1776 లో ఇండిపెండెన్స్ గా ఫామ్ అయింది. బట్ ది అడాప్టెడ్ ఏ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1787 లో వాళ్ళు రాజ్యాంగాన్ని రచించుకున్నారు. కానీ బట్ రైట్ టు ఓట్ ఈస్ లిమిటెడ్ టు ఫ్యూ పీపుల్, రైట్ టు ఓట్ ఓట్ హక్కు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే ఇచ్చుకున్నారు అనమాట. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత 19th century లో స్ట్రగుల్స్ అనేది, డెమోక్రసీ కోసం స్ట్రగుల్స్ చాలా ఎక్కువైపోయినాయి, ఫర్ పొలిటికల్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ కోసం, జస్టిస్ కోసం, ఇలా స్ట్రగుల్ అనేది 19th century లో చాలా ఎక్కువైంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ మేజర్ డిమాండ్ ఏంటంటే, వన్ మేజర్ డిమాండ్ వాజ్ రైట్ ఫర్ ఎవ్రీ అడల్ట్ సిటిజన్ టు ఓట్, ఎవ్రీ ప్రతి సిటిజన్ కి ఓట్ హక్ అనేది కల్పించాలి అని చెప్పారు. మెనీ యూరోపియన్ కంట్రీస్ బికమ్ డెమోక్రాటిక్ బట్ డు నాట్ అలౌ ద ఆల్ పీపుల్ టు ఓట్. మన యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు డెమోక్రాటిక్ గా మారిపోయింది, డెమోక్రసీని సపోర్ట్ చేసి డెమోక్రసీగా ఫామ్ అయిపోయినాయి, కానీ రైట్ టు ఓట్ మాత్రం ఇవ్వలేదు. యునైటెడ్ స్టేట్స్ కూడా 1776 లో ఫామ్ అయింది, కానీ బ్లాక్స్ కి 1965 దాకా బ్లాక్స్ కి ఓటి ఒకటి రైట్ టు ఓట్ అనే హక్కు ఇవ్వలేదు అనమాట. ఒక 1900s లో న్యూజిలాండ్ మాత్రమే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఓట్, అంటే ప్రతి సిటిజన్ కి ఓట్ హక్కు కల్పించింది. ఇట్లా ఎన్నో కంట్రీస్ డెమోక్రటిక్ గా మారిన కొన్ని కొన్ని కంట్రీస్ ఇంకా ఆ టైంలో రైట్ టు ఓట్ హక్కు, ఓటు హక్కు ఎవరికి ఇవ్వలేకపోయింది. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఎండ్ ఆఫ్ ద కలోనిజం. ఎండ్ ఆఫ్ ద కలోనిజం అంటే ఏంటి, ఆఫ్రికా అండ్ ఆసియా ఈ కంట్రీస్ లో కాలనీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూరోపియన్స్, యూరోపియన్స్ కాలనీస్ గా ఫామ్ చేసుకునే వాళ్ళు. మన ఇండియా ఒక కాలనీ అండ్ పాకిస్తాన్ ఒక, పాకిస్తాన్ అంటే ఇండియా పాకిస్తాన్ అంటే ఒకటి కాబట్టి ఇండియా ఒక కాలనీ, ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఒక కాలనీ, అలా కాలనీస్ గా మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట యూరోపియన్స్. అసలు కాలనీ అంటే ఏంటి, ఒక స్టేట్ ఇంకో స్టేట్. ఇప్పుడు యూరోప్ ఉంది కదా, యూరోప్ అనేది ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ని, ట్రేడ్ని కనుక చేస్తే దాన్ని కాలనీ అంటారు. ఓకే, టెరిటరీ అండర్ ద ఇమ్మీడియట్ పొలిటికల్ కంట్రోల్ ఆఫ్ అనదర్ స్టేట్, ఒక స్టేట్ ఇంకో స్టేట్ని పొలిటికల్గా కనుక కంట్రోల్ చేస్తే దాన్ని కాలనీ అంటారు. పీపుల్ ఆఫ్ ద కాలనైజర్ కంట్రీ హ్యాస్ టు వేజ్ స్ట్రగుల్ ఫర్ ద ఇండిపెండెన్స్. ఈ కంట్రీ మన ఇండియా లాంటి కంట్రీస్ మాకు ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పేసి కాలనీస్ మీద, యూరోపియన్స్ మీద స్టార్ట్ చేసింది అనమాట స్ట్రగుల్. మెనీ కంట్రీస్ బికమ్ డెమోక్రాటిక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వార్ టూ ఇన్ 1945 వరల్డ్ వార్ టూ తర్వాత ఎన్నో కంట్రీస్ డెమోక్రసీగా ఫామ్ అయిపోయింది. మన ఇండియా అనేది ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 1947 వచ్చింది. ఆ తర్వాత ఘనా అనే కంట్రీ ఇన్ ద వెస్టర్న్ యూరోప్, వెస్టర్న్ ఆఫ్రికా బ్రిటిష్ కాలనీగా ఉండేది. అది 1957 ఇండిపెండెన్స్ వచ్చింది అనమాట. ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా, ఆఫ్రికాలో ఫస్ట్ కంట్రీ అనమాట ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీ. ఇట్ ఇన్స్పైర్డ్ అదర్ కంట్రీస్ టు స్ట్రగుల్ ఫర్ ద ఫ్రీడమ్. ఆ స్ట్రగుల్లో ఆ ఘనా వల్ల ఎన్నో కంట్రీస్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు కూడా మాకు ఇండిపెండెన్స్ కావాలి, వీ వాంట్ ఇండిపెండెన్స్ అని చెప్పి స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈ 1966 ఏమైంది, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్ ద ఘనా ఓవర్రూల్డ్ బై ద మిలిటరీ కూప్. మళ్ళీ ఏమైంది, 1966 డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే డెమోక్రసీ వచ్చింది, కానీ మళ్ళీ మిలిటరీ కూప్ దాన్ని టేక్ ఓవర్ చేసి డిక్టేటర్షిప్ గా మారిపోయింది అనమాట. ఇది ఒక ఎండ్ ఆఫ్ ద కలోనిజం. తర్వాత రీసెంట్ ఫేజ్ 1980s ఎలా ఉండేది, నెక్స్ట్ బిగ్ పుష్ టువార్డ్స్ ద డెమోక్రసీ కమ్ ఆఫ్టర్ 1980 తర్వాత డెమోక్రసీ, చాలా కంట్రీస్ డెమోక్రసీగా మారిపోయింది. డెమోక్రసీ వాజ్ రివైవ్డ్ ఇన్ లాటిన్ అమెరికా, లాటిన్ అమెరికా ఉంది కదా, ఆ లాటిన్ అమెరికాలో కూడా డెమోక్రసీ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏంటి, ద డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ యాక్సలరేటెడ్ దిస్ ప్రాసెస్. ఏదైతే యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, ఆ యుఎస్ఎస్ఆర్ అనేది చాలా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట, అంతా ఒక అన్ని కంట్రీ, పోలాండ్, యుక్రెయిన్ ఇట్లాంటి చాలా కంట్రీస్ యుఎస్ఎస్ఆర్ కింద ఉండేవి. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ డిస్ఇంటిగ్రేట్ అయిందో పోలాండ్ అండ్ సెవెల్ అదర్ కంట్రీస్
ఇండిపెండెన్స్ అనేది స్టార్ట్ అయింది. పోలాండ్ అండ్ సెవెల్ అదర్ కంట్రీస్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ సోవియట్ యూనియన్ డ్యూరింగ్ 1989 to 1990. ఆ టైంలో ఏంటంటే పోలాండ్ సెవెల్ అదర్ కంట్రీస్ ఫ్రీ అయ్యి యుఎస్ఎస్ఆర్ నుంచి ఫ్రీ అయిపోయి ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ డెమోక్రసీ ఫామ్ అయిందనమాట. కానీ నౌ సమ్ కంట్రీస్ ఆర్ నాట్ డెమోక్రాటిక్, సమ్ పీపుల్ నాట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఒపీనియన్స్ ఫ్రీలీ. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని కంట్రీస్ డెమోక్రసీ కాదు అండ్ వాళ్ళ ప్రజలు వాళ్ళకంతట వాళ్ళు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోలేరు అనమాట. ఎగ్జాంపుల్గా మయన్మార్, బర్మా అనమాట. ఇట్ ఈస్ గెయిన్డ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కొలోనియల్ రూల్ ఇన్ 1948లోనే బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది అండ్ బికెమ్ డెమోక్రసీ. డెమోక్రసీ కూడా ఫామ్ అయింది. డెమోక్రసీ రూల్ ఎండెడ్ ఇన్ 1962. మళ్ళీ డెమోక్రసీ రూల్ అనేది 1960లో ఎండెడ్ అయిపోయి మిలిటరీ కూప్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మళ్ళీ తర్వాత 1990స్లో ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేశారు. ద నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే ఒక పార్టీ, దాంట్లో హెడ్ అంటే ఆంగ్ సాన్ సూకీ అనే ఒక ఆమె ఎలక్షన్స్లో గెలిచింది. కానీ మిలిటరీ లీడర్స్ అనే వాళ్ళు ఆ ఎలక్షన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎట్ ద పీపుల్ ఇన్ ద మయన్మార్ స్టిల్ స్ట్రగుల్ ఫర్ ఎస్టాబ్లిష్ డెమోక్రసీ గవర్నమెంట్ ఇన్ కంట్రీ. ప్రజలు అనేవాళ్ళు ఇంకా డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మాకు డెమోక్రటిక్ కావాలని స్ట్రగుల్ చేస్తానే ఉన్నారన్నమాట ఇప్పటికీ. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. జస్ట్ సీ హూ మేక్ లాస్ అండ్ రూల్స్ టు గవర్న్ ద సీస్ దట్ డు నాట్ ఫాల్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ వన్ కంట్రీ. ఒక కంట్రీ ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ వాటర్స్ అనేది ఏ కంట్రీ కింద రావు. ఇప్పుడు దానికి లాస్ కానీ రూల్స్ కానీ ఎవరు చేయాలి? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కంట్రోల్ చేయాలంటే ఎవరు లాస్ చేయాలి? ఇలా క్వశ్చన్స్ చేసుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఉండాలి. ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ హ్యాస్ ఎవాల్వ్డ్. UN is the UN antaramata. UN is a global association of unions of the world to help cooperation in international laws, security and economic development and social equality. International laws law, security times law, economic development law, social equality law idi anni countries ki help chestad anamata. The countries attack another country, or country ganaki inko country attack chesthe UNSC United Nations Security Council anedi రెస్పాన్సిబుల్ తీసుకొని వాటి మధ్యన పీస్ శాంతి నిలుకొనడానికి సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత కంట్రీ అనేది డీప్ క్రైసిస్ లో ఉంది. ఒక కంట్రీ డీప్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది లోన్స్ అనేది ఆ కంట్రీకి ఇస్తుంది అనమాట. అట్లా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో ఆర్ ద డెసిషన్ డెమోక్రాటిక్, అంటే ఆ డెసిషన్స్ అనేది డెమోక్రాటిక్ డెమోక్రసీగా ఉంటుందా అంటే కొన్ని కొన్ని సార్లు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు యుఎన్ఎస్సీ తీసుకోండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇట్ హ్యాస్ అ 15 మెంబర్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటారు. దాంట్లో 5 మెంబర్స్ పర్మనెంట్, 15 మెంబర్స్ టెంపరీ అనమాట. ఈ 5 మెంబర్స్ ఎవరెవరు? యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. ఈ ఏంటంటే ఏదైనా ఒక డెసిషన్ కౌన్సిల్ కనుక తీసుకుంటే వీళ్ళలో ఎవరో ఒకళ్ళైనా సరే నాకు వద్దు అండ్ మీన్ అగనెస్ట్ గా ఉంటే దే హ్యాస్ ఎ వీటో పవర్. వద్దు అంటే అది మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఇట్ మీన్స్ ద కౌన్సిల్ కుడ్ నాట్ టేక్ ఎ డెసిషన్ ఇఫ్ ఎనీ పర్మనెంట్ పర్సన్ సేస్ నో. ఎవరైతే 1% నో అన్నా ఆ డెసిషన్ నే తీసుకోరన్నమాట. దిస్ సిస్టమ్ హ్యాస్ లీడ్ మోర్ అండ్ మోర్ పీపుల్ అండ్ కంట్రీస్ టు ప్రొటెస్ట్ అండ్ డిమాండ్ దట్ ద యుఎన్ బికమ్స్ మోర్ డెమోక్రాటిక్. అంటే ప్రజలు కానీ కంట్రీస్ కానీ ఇంకా యుఎన్ కూడా, యునైటెడ్ నేషన్స్ కూడా ఎక్కువ డెమోక్రాటిక్ గా ఉండాలి. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చెప్పగానే నో అని చెప్పకూడదు అనే ఒక పాయింట్ తీసుకురావాలన్నమాట. అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 188 మెంబర్స్ ఉంటారు దీంట్లో. నాట్ హ్యావ్ ఈక్వల్ రైటింగ్ ఓట్స్ అనమాట, ఓటింగ్ రైట్స్. ప్రతి కంట్రీకి ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉండవు అనమాట. మోర్ దాన్ 52% ఆఫ్ ఓటింగ్ పవర్ ఇన్ ద IMF ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓన్లీ 10 కంట్రీస్. ఈ 10 కంట్రీస్ కి మాత్రమే 52% ఓటింగ్ రైట్స్ ఉంటాయి. యుఎస్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, చైనా, ఇటలీ, సౌదీ అరేబియా, కెనడా, రష్యా దీనికి మాత్రమే అనమాట. ఓకే, దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఎవాల్వ్ అండ్ ఫాలో డెమోక్రాటిక్ వే అనమాట. ఇలా ఫాలో అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డెమోక్రాటిక్ వేగా డెమోక్రసీగా కన్వర్ట్ అవ్వాలని వీఆర్ ప్లానింగ్, పీపుల్ అండ్ కంట్రీస్ ఆర్ ప్లానింగ్ అనమాట.
ఓకే థాంక్యూ.